సో అనారోగ్య కారణాలతో ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో ఆయన హాస్పిటల్ కి వెళ్ళాలి ఇలాంటి రీజన్స్ తోటి ట్రీట్మెంట్ చేయించుకోండి ఆ ట్రీట్మెంట్ వివరాలన్నింటిని కూడా సీల్డ్ కవర్ లో ఇవ్వండి సెక్యూరిటీ తోటి బాండ్స్ ఇవ్వండి ఇలాంటి అన్ని అంశాల్ని కోర్టు చెప్పింది అయినప్పటికీ కూడా దీన్ని రాజకీయంగా మలుచుకునే అవకాశం ఉంది కాబట్టి సిఐడి ఈ మెమో దాఖలు చేయడం కూడా మనం చూస్తున్నాం అశోక్ సో రేపటి వరకు ఎటువంటి ప్రెస్ మీట్లు లేకపోతే మాట్లాడడం ర్యాలీలు ఇటువంటి చేయొద్దని చెప్పింది సిఐడి మరొక కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా కోర్ట్ ఆదేశాలు ఇచ్చడం ఇస్తుంది అని అర్థం చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా అలాంటి ఆదేశాలు ఇస్తుందని అందరూ భావిస్తున్నారు ఇప్పటి వరకు అయితే రెండు అంశాల మీద ఇచ్చింది తర్వాత రేపు మిగిలిన అంశాల మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం అశోక్ చంద్రబాబు విడుదలై బయటకు వస్తున్న విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తోంది కానీ ప్రచారం మాత్రం ఏవో ఆంక్షలు విధించారంటూ కూడా ఒక పక్క ప్రచారం కూడా మనం చూస్తున్నాం అనారోగ్య కారణాలతోటి బెయిల్ ఇచ్చి బయటకు వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏదో న్యాయం గెలిచిందంటూ ఒక ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి న్యాయం గెలవటం అంటే జనరల్ గా ఏంటంటే చంద్రబాబుకి సంబంధించి ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ కోర్టు లోను అటు హైకోర్టు లోను సుప్రీంకోర్టు లోను అనేక పిటిషన్స్ వేశారు కొన్ని పిటిషన్స్ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ కొట్టివేయడం జరిగింది ఎందుకంటే దానికి సంబంధించి మెరిట్స్ మీద బెయిల్ రాలేదు రాదు అని కూడా వాళ్ళకి తెలుసు దాంతో పాటుగా అక్కడ కొట్టేసిన తర్వాత హైకోర్టుకు వచ్చారు హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు ఖచ్చితంగా ఈ కేసులో చంద్రబాబు ఎక్కడ నేరానికి పాల్పడలేదని అశోక్ చూస్తున్నావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తున్న విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి జైలు అధికారులు ఆయన్ని బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం అట్ ద సేమ్ టైం టీడీపీ క్యాడర్ కూడా మనకు కనబడుతోంది అయినప్పటికీ కూడా భారీగా ఆంక్షలు విధించారు లాంటి స్టేట్మెంట్స్ అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తుల దగ్గర నుంచి వస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హెల్దీగా కనబడుతున్నారు బయటకు వస్తున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి ఆయనతో పాటు జైలు అధికారులు కూడా కనిపిస్తున్నారు మొదటి నుంచి చంద్రబాబు హెల్త్ ఇష్యూస్ మీదే ఫోకస్ పెట్టారు ఎందుకంటే గ్రౌండ్స్ మీద వాళ్ళకి బెయిల్ రాదని తెలుసు ఏ కోర్టులోనూ చంద్రబాబు నాయుడు ఈ నేరానికి పాల్పడలేదు అని వాదించిన సందర్భాలు ఎక్కడా లేవు కానీ మెరిట్స్ మీద వాళ్ళకి బెయిల్ రాదన్న సంగతి తెలిసే చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారు అంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అయితే మొదట మనం చూసుకుంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దాంతో పాటుగా ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు అందులో హెల్త్ బాగోలని బాగోలేదు చంద్రబాబుకి ట్రీట్మెంట్ చేయాలి వైద్యుల వ్యక్తిగత వైద్యులను ఏర్పాటు చేయాలంటూ వాదనలు వినిపించారు అదే నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ తరఫునే వాదించిన న్యాయవాదులు వెకేషన్ బెంచ్ కి దాన్ని బదిలీ చేయాలని చెప్పారు వెకేషన్ బెంచ్ కి వచ్చే లోపే మరొక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు ఆయన కంటి చూపు మూడు నెలల క్రితమే ఒక ఆపరేషన్ చేశారు మళ్ళీ ఒక ఆపరేషన్ చేయాలి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటూ పూర్తి స్థాయిలో మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు టెస్టులు చంద్రబాబు నాయుడికి టెస్టులు నిర్వహించి వారి భార్యకు ఒక లెటర్ పంపారు ఇంకా ఏమన్నా మీకు టెస్టులు చేయించాల్సి ఉంటే మాకు సూచించిందని ఆమె స్పందించలేదు కేవలం చంద్రబాబు నాయుడికి అనారోగ్య కారణాల వల్లే కంటి ఆపరేషన్ చేయించుకోవడం వల్లే చేయించుకోవడానికి మాత్రమే ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం బయట బెయిల్ వచ్చేసిందని పండగ చేసుకున్న వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది బిందు అశోక్ 5 కేజీల బరువు తగ్గిపోయారంటూ కూడా ఒక ప్రచారం చేశారు ఒక బక్క పలచటి వ్యక్తి 5 కేజీల బరువు తగ్గితే ఎలా కనిపిస్తారు అనేది అందరికీ తెలిసిందే ఆయన చాలా హెల్దీగానే కనబడుతున్నారు ఆ విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు ఎలా ఉంటారు అనే ఉత్కంఠ కూడా చాలా మందిలో ఉంది కానీ ఎప్పుడు బహిరంగ సభల్లోనో లేకపోతే ఎప్పుడు రాజకీయ సమావేశాల్లోనో చంద్రబాబు నాయుడు ఎలా ఉంటారో అలానే కనిపిస్తున్నారు దాదాపు 15-20 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు వాళ్ళ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ఒక విష ప్రచారం చేస్తూనే ఉంది చంద్రబాబుకు సంబంధించి ఆహారానికి సంబంధించి ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి లోయర్ కోర్టు అనుమతించింది సిఐడి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఇంటి నుంచే భోజనానికి సంబంధించి కానీ మందుకు సంబంధించిన కానీ ఆదేశాలు కోర్టు ఇచ్చింది ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ 15 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఓకే అశోక్